శ్రీరామ్సార్ గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడగలం, తెలిసినే మాట్లాడగలం, ఎంతవరకు మాట్లాడగలం? అసలు ఏమైనా మాట్లాడమని అన్నందుకు ఏదో చెప్పాలంటే మాత్రం అది కనీసం ఒక అణువంతైనా కూడా కాదేమో సార్ గురించి మాట్లాడడం అన్నది. సార్ మనందరి జీవితంలో ప్రవేశించాక, ముఖ్యంగా మాకు 25 ఏళ్ళు అయింది సార్ మా జీవితంలో ప్రవేశించి. ఈ 25 ఏళ్లలో సార్ నుంచి ఏం పొందామంటే ఏం పొందాల్సిన అవసరం పడట్లేదు అన్నది నేను చెప్పాలనుకుంటున్నాను. ఎవరిని సార్ చెప్తూ ఉంటారు, ఏది పొందితే ఇంకేది కావాలనుకుంటావు అదే భగవంతుడు అదే ఇదని చెప్తారు కదా సార్. మాకు అనిపించింది సార్ కనిపించింది ఏం అడగాలి, ఎందుకంటే అడిగిన వాటి కంటే అడగని వయ చాలా సార్ ఇచ్చారు. నిజంగా అడిగితే కూడా నేను వచ్చేవి కాదేమో సార్ చెప్తామంటే నేను విన్నాను. సార్ కొత్తలో సార్ చెప్తామంటే ఏమి విన్నానంటే, అరే మనం అడిగితే ఇచ్చారా, 97% 96% 100 విషయాలు మనకు కావాలంటే 90 ఏళ్ళు అడగకుండా ఇచ్చినప్పుడు ఆ 4 విషయాలు అది అవసరం ఉంటే తప్పకుండా ఇవ్వాలా అన్నది. అప్పటి నుంచి నిజంగా ఆశలు తక్కువైపోయాయి. నిజంగా అనిపించింది, చాలా డెప్త్గా ఆలోచిస్తే, చాలా డీప్గా ఆలోచిస్తే దాని డెప్త్గా అనిపించింది ఏంటంటే, అరే ఇన్ని ఇచ్చాక నిజంగానే కదా అనే రియలైజేషన్ వచ్చిన తర్వాత ఎవరికైనా కూడా ఒక గొప్ప అప్పటిదాకా జనరల్గా నమ్మకం లేని వాళ్ళే ఉంటుంది అంత ప్రతి ఒక్కరికి దేవుడిని అడగాలి తిరగాలి మనం అడిగితే ఆయన ఇచ్చినట్టు మనకు ఆ ఫీలింగ్ ఉంటుంది. కనుక సార్ మాటలు ఎందుకు బాగా లోతుగా పాతకపోయింది ఏంటంటే, అసలు ఈ ఏది అడగాల్సిన పని లేదు, వచ్చిందో చాలని చేసుకుంటూ మన పని మనం చేసుకుంటూ పోవడం అన్నది. ఇంకొకటి ముఖ్యంగా సార్ నుంచి సార్ లైఫ్లోకి వచ్చాక తెలుసుకుంది ఏంటంటే, ఏది ఈ భయాలు అన్నది సార్ ఒకటి. ఇంకొకటి ఎప్పుడు మనకి ఏ కష్టాలు రావద్దు, ట్రబుల్ ఫ్రీ లైఫ్ కాదు సార్ అనేది, ట్రబుల్ రెసిస్టెంట్ లైఫ్ కోరుకోవాలి. నిజమే, ఇన్నిసార్లు మన జీవితంలో మనం ఆలోచిస్తే కూడా మనం మొత్తం మన తెలివితోటే మనం ఏదైనా కష్టాల నుంచి బయటపడ్డాము అంటే కానే కాదు, ఆయన చెయ్యి అదృశ్యాస్తం ఎలాగో మనకు తెలియకుండానే మనకు చేస్తూనే ఉంది. మనం ఆలోచిస్తే మనకు ఆశ్చర్యం వస్తుంది, ఇంత పెద్దగా మనకు కనపడకుండానే మనకు హెల్ప్ చేస్తున్నా భగవంతుడు అని. అది మాత్రం ఎప్పటికీ మర్చిపోలేంది. సో దేనికైనా అసలు దేనికి భయపడిన అవసరం లేదన్నది ఒకసారి జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఏదైనా కూడా ఈ పర్టికులర్ సార్ ఏది ఇచ్చారా లేదనికంటే వాస్తవాల్ని సరిగ్గా ఎరుక చేయడం అన్నది అది చాలా ముఖ్యం. అంత డైరెక్ట్గా మనకు దేవుడే ఎదురుకొచ్చి మనకు చెప్పినట్టుగా మనకు వాస్తవాలు ఎరుక, ఎందుకంటే ఈ కళల్లో జీవించడం కాకుండా మొత్తం కష్టాలు ఉన్నాయని ఊహించకుండా సరిగ్గా వాస్తవాన్ని అర్థం చేసుకుంటూ ఆనందంగా జీవింపజేయడం అనేది సార్ ఇచ్చిన ఈ లైఫ్కి సార్ చాలా ఇచ్చాడు అనిపిస్తుంది. అది ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని పుస్తకాలు చదివినా అంత గ్రహించడం కష్టమేమో అనిపించింది. కానీ సార్ ఇంత సులభంగా చెప్పిన తర్వాత కూడా అప్పుడప్పుడు మధ్యలో అనుమానం వచ్చినా కూడా మళ్ళీ దాన్ని అధిగమించి మళ్ళీ ఉప్పొంగిన మన పెంపొందిన ధైర్యంతో ఆనందంగా ముందుకు పోతాం అన్నది. వాస్తవంలో బ్రతకడం అన్నది జీవితం ప్రధాన ఉద్దేశం జీవించడం కోసమే. ఆ ఉన్న ఒక్క జీవితం, దొరికేది ఒక జీవితం, ఆ ఒక్క జీవితాన్ని ఎంత వీలైతే అంత ఆనందంగా మనం ఉంచుకోవడం, అనవసరం బాధల్ని దగ్గర రానియకుండా చూసుకోవడం, ఒకవేళ వచ్చే బాధల నుంచి మనం ఎంతవరకు తప్పించుకోగలం, ఎంత ఆనందంగా ఉండగలం, ఈవెన్ బాధల్లో నుంచి కూడా ఎలా సుఖపడగలం అన్నది ఇది ఆయన తప్ప ఇంకొక నేర్పించేది కాదు, అంత ఈజీగా ఇంకొక గ్రహించేది కాదు. ఇవన్నీ ఇస్తున్న శ్రీరామ్ సార్కి ఆయన ఏమేమి ఇచ్చాడో అది మాత్రం చెప్పగలుగుతున్నాం, కానీ ఆయన గురించి వేరేగా అనేది చెప్పలేను. బట్ ఆయన నుంచి పొందినది, మేము అనుభవిస్తున్నది, నేను కాదు మా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, మా చిన్న పిల్లలు చాలా చిన్న 4-5 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా అదే దీంట్లో దూరంలో పెరిగారు. మా అదృష్టం ఏంటంటే మాకంటే ఇంకా అంతే నమ్మకంతో మా పిల్లలు ఉన్నందుకు ఇది ఇచ్చిన శ్రీరామ్ సార్ని ప్రతిరోజు ప్రతి క్షణం మర్చిపోకుండా ఆయన కృపకు పాత్రలైనందుకే మాకు ఈ ఆనందం వస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు సార్కు తెలుపుకుంటున్నాం.